ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న యువతీ యువకులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీరి ఆధ్వర్యంలో ఎన్నో రకాల నైపుణ్యానికి సంబంధించిన ట్రైనింగ్స్ అందిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా 3 మంత్స్, 4 మంత్స్, ఈ విధంగా 5 మంత్స్, 6 మంత్స్ లాంటి షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి. దీనిలో నైపుణ్య శిక్షణ ఉంటుంది. డైరెక్ట్ గా ఇండస్ట్రీలోనే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని రకాల ట్రైనింగ్స్ కొరకు 17,000 రూపాయల వరకు స్టైఫండ్ కూడా అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జాబ్ ను కూడా అందిస్తున్నారు. ఈ విధంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులను మనకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా యూనివర్సిటీల్లో డిగ్రీ పీజీ లాంటి కోర్సులు అందిస్తున్నారు. ఆ కోర్సులు పూర్తయిన వెంబడే మనకు సర్టిఫికేట్ ను ప్రదానం చేస్తూ ఉంటారు. కానీ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ను అందించడం లేదు. దీంతో పాటుగా జాబ్స్ ను కూడా అందించడం లేదు. ఏ ఉద్యోగంలో చేరాలన్నా సరే, ఏ రంగంలో రాణించాలనుకున్నా సరే, ఏ రంగంలో వెళ్లాలనుకున్నా సరే, ఈ మధ్య కాలంలో ప్రతి అభ్యర్థి కంపల్సరీగా దానికి తగ్గ స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి. ఉద్యోగ నియామకాల్లో వారినే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి స్కిల్స్ పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యాక్ట్ 2024 ప్రకారము ఈ సంవత్సరమే కొత్తగా హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది. హైదరాబాద్ లో టెంపరీ క్యాంపస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పర్మనెంట్ క్యాంపస్ లో త్వరలో షిఫ్ట్ కాబోతూ ఉంది. దీనికి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయము, ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా ఆనంద్ మహీంద్రా గారిని నియమించడం జరిగింది. సో ఆనంద్ మహీంద్రా గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిలో ఉండే ఇంకో అత్యంత ముఖ్యమైన విషయాన్ని మనం చూసుకున్నప్పుడు భారతదేశంలోని ప్రముఖ కంపెనీలకు సంబంధించిన లోగోస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీరి ఆధ్వర్యంలోనే మనకు తగిన శిక్షణ అందిస్తున్నారు. దాంతో పాటుగా ఉద్యోగం పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఆన్లైన్ లో లైవ్ లో చూడబోతూ ఉన్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద వేయబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లో ఆ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఛాన్సలర్ గా ప్రస్తుతము ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ వారిని నియమించడం జరిగింది. దీంతో పాటుగా చైర్పర్సన్ గా ఇంతవరకే అనుకున్న విధంగా ఆనంద్ మహీంద్ర గారిని కూడా నియమించడం జరిగింది. ఇలా కొత్తగా స్థాపించబడిన ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల కోర్సులు అందిస్తున్నారు, వివిధ రకాల ట్రైనింగ్ అందిస్తున్నారు. నార్మల్ డిగ్రీ పీజీ లాంటి కోర్సులు కాకుండా కేవలం స్కిల్స్ పై ఫోకస్ చేసే కోర్సులు మాత్రమే అందిస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని రకాల నోటిఫికేషన్స్ ప్రస్తుతం రిలీజ్ కావడం జరిగింది. రాబో కాలంలో ఇంకా కొన్ని రకాల ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో మనం గమనించవచ్చు. వీటితో పాటుగా వివిధ రకాల పార్ట్నర్ కంపెనీస్ సంబంధించిన లోగోస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా చాలా కంపెనీస్ కూడా చేరుతూ ఉన్నాయి. ముందుగా మనం మాట్లాడుకోబోయే అంశం ఆయా కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్ చూడబోతూ ఉన్నాము. ప్రతి ట్రైనింగ్ కు సంబంధించిన స్క్రోలింగ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ముందుగా మనం చూసుకున్నప్పుడు ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. లైఫ్ సైన్సెస్ రంగంలో, ఫార్మాస్యూటికల్ రంగంలో ఎంతో మంది పనిచేయాలనుకుంటూ ఉంటారు. ఫార్మా హబ్ గా కూడా హైదరాబాద్ మారబోతూ ఉంది. ఈ విధంగా ఫార్మా రంగంలో ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు అనేవి ప్రస్తుతం ఉన్నాయి. వీటిని పూరించడానికి ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం అనేది టోటల్లీ 6 మంత్స్ గా ఉంటుంది. చాలా రకాల కోర్సులు 3 మంత్స్, 4 మంత్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం కావున 6 మంత్స్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో చేరడానికి అభ్యర్థులు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ కండిషన్స్ ముందుగా గమనించాలి. యువతి యువకులు ఎవరైనా సరే కంపల్సరీగా బీఎస్సీ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా పూర్తి చేసి ఉండాలి. బీఎస్సీ ఎంపీసీ అయినా సరే, బీఎస్సీ బీజెడ్సీ అయినా సరే, బీఎస్సీ లో ఇతర ఏ కోర్సులు పూర్తి చేసినా సరే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కెమిస్ట్రీగా ఉంటే చాలు. ఈ కోర్స్ కొరకు, ఈ ట్రైనింగ్ కార్యక్రమం కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇంకో విషయాన్ని గమనించాలి, మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు ఎవరైనా సరే వారి అకాడమిక్ హిస్టరీలో మినిమం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. కంపార్ట్మెంటల్ పాస్ అనేది ఉండరాదు. ఎస్ఎస్సీ అయినా సరే, ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే కంపార్ట్మెంటల్ పాస్ అనేది ఉండరాదు. దీంతో పాటుగా 10th తర్వాత, అదేవిధంగా ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఇలాంటి గ్యాప్ అనేది కూడా ఉండరాదు. ఎక్కువ కాలం గ్యాప్ అనేది కూడా ఉండరాదు. కంపల్సరీగా మీ యొక్క బీఎస్సీ డిగ్రీ అనేది 23-24 ఈ 2 ఇయర్స్ లోనే పూర్తి చేసి ఉండాలి. ఇలాంటి అభ్యర్థులకు ఈ కోర్సు లో చేరడానికి అర్హత ఉంటుంది. మిగతా క్వాలిఫికేషన్స్ వారికి కూడా కోర్సులు ఉన్నాయి, అవి కూడా చూడబోతూ ఉన్నాము. నెక్స్ట్ కరికులం డీటెయిల్స్ మనం చూసుకున్నప్పుడు, సిలబస్ డీటెయిల్స్ మనం చూసుకున్నప్పుడు, ఈ 6 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కంపల్సరీగా మనకు స్టైఫండ్ అనేది కూడా అందిస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి నెల 17,500 రూపాయలు స్టైఫండ్ పొందడానికి ఆస్కారం ఇస్తున్నారు. దీని తర్వాత కోర్సు పూర్తయిన వెంటనే మనకు ఉద్యోగాన్ని కూడా అందిస్తున్నారు. ఇలా ఒక బంపర్ ఆఫర్ ను మనకు అందిస్తున్నారు. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ లో
ప్రతి నెల మీకు 17,500 రూపాయలు అనేది స్టైఫండ్ గా చెల్లిస్తూ ఉంటారు. క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్ ఫార్మా ఆపరేషన్స్. దీంతో పాటు ప్రతి ఉద్యోగానికి అత్యంత అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ మనం చూసుకున్నప్పుడు ఫార్మా రంగంలో టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ సిరప్స్ కానీ యూజ్ చేయడానికి ఎన్నో రకాల మెషిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. వాటి యొక్క ఆపరేషన్ కొరకు దాంతో పాటుగా వాటి యొక్క సూపర్విజన్ కొరకు మీకు ఈ ట్రైనింగ్ లో నేర్పించడం జరుగుతుంది. 6 నెలల ట్రైనింగ్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులందరికీ కూడా కంపల్సరీగా 2.6 లక్షల పర్ యానం ప్యాకేజ్ తో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో మనకు డైరెక్ట్ గా ఉద్యోగాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా పేరు పొందిన ఇలాంటి కంపెనీలో ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించవచ్చు. దీంతో పాటుగా ఈ కోర్సు సంబంధించి వ్యూ కోర్సు డీటెయిల్స్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా PDF రూపంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కోర్సు సంబంధించి మొదటి బ్యాచ్ అడ్మిషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ప్రాసెస్ ను కూడా మనం చూడబోతూ ఉన్నాము. ఈ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వివిధ రకాల కోర్సులకు సంబంధించి డేట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ప్రస్తుతం ఫార్మా అసోసియేట్ కోర్సుకు సంబంధించిన డేట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ డేట్ లోపుగానే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఏ రకాల డాక్యుమెంట్స్ అనేవి అవసరమో దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సెలక్షన్ అనేది ఇలా ఉంటుంది. మీ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్ కు సంబంధించి ఎలాంటి ఎంట్రెన్స్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్ సెలక్షన్ అనేది మాత్రమే ఉంటుంది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. కోర్సు లో చేరడానికి ఫీ అనేది కూడా అతి తక్కువగా నిర్ణయించడం జరిగింది. అడ్మిషన్ సమయంలో మాత్రమే కోర్సు ఫీజు మనం 5,000 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సు గురించి మనం చూసుకున్నప్పుడు యూనివర్సిటీలో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. దానిలో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్. ఈ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో 2 రకాల కోర్సులు అందిస్తూ ఉన్నారు. ఈ 2 రకాల కోర్సుల గురించి కూడా మనం ఇదే వెబ్సైట్ లో చూడబోతూ ఉన్నాము. సో మొదటి కోర్స్ అనేది వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ఈ మధ్య కాలంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ లాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ఈ కోర్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కోర్సు సంబంధించి ఈ ట్రైనింగ్ సంబంధించిన డ్యూరేషన్ అనేది కేవలం 3.5 మంత్స్ గా ఉంటుంది. 3.5 నెలల్లో మనం ఈ ట్రైనింగ్ ను పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో చేరడానికి అర్హతలు పరిశీలించినప్పుడు అభ్యర్థులు ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, ఇంటర్మీడియట్ లో ఏదైనా ఒక గ్రూప్ తో పాస్ అయి ఉంటే చాలు. మీరు ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ గా పాస్ అయి ఉంటే చాలు. లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా హోల్డర్స్, టెక్నిక్ డిప్లొమా లాంటి డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా ఈ కోర్సులో మీరు ఏ కోర్సు పూర్తి చేసినా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపుగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి సంబంధించి కరికులం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కోర్స్ లో వేర్ హౌస్ ట్రైనింగ్ లో మనకు ఏ రకాల కరికులం అందిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు, దానికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. క్లాస్ రూమ్ ట్రైనింగ్ తక్కువగా ఉంటుంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ గా ఇండస్ట్రీలోనే, పరిశ్రమలోనే మనకు ట్రైనింగ్ అనేది అందిస్తున్నారు. దీంతో పాటుగా ప్రతి ఉద్యోగానికి ఉపయోగపడే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం మధ్యలో ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. దాంతో పాటుగా గెస్ట్ లెక్చర్స్ కూడా మనకు అందిస్తున్నారు. డైరెక్ట్ గా జాబ్ లో జాయిన్ కావడానికి మిమ్మల్ని రెడీగా తయారు చేస్తూ ఉంటారు. సో ఈ ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత మనం పొందే ఉద్యోగాల్లో వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ పొందవచ్చు, లేదా వేర్ హౌస్ సూపర్వైజర్ జాబ్స్ కూడా పొందవచ్చు. సో ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించి పార్ట్నర్ కంపెనీస్ ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. ఈ 2 రకాల కంపెనీస్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత ఈ 2 రకాల కంపెనీస్ లో చేరవచ్చు, లేదా ఇతర కంపెనీల్లో కూడా మీకు అవకాశాలు ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. నెక్స్ట్ కోర్సు చూసుకున్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద డిమాండెడ్ కోర్స్ గా మనం చెప్పుకోవచ్చు. కీ కన్సైనర్ ఎగ్జిక్యూటివ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కార్యక్రమం అనేది కేవలం 4 మంత్స్ డ్యూరేషన్ లో ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు చేరాలనుకుంటే ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఎనీ గ్రాడ్యుయేట్, ఏదైనా సరే ఒక డిగ్రీ కోర్సు పూర్తి చేసి ఉండాలి, లేదా ఏదైనా సరే ఒక డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. సో ఈ విధంగా ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా 18 to 26 ఇయర్స్ బిట్వీన్ గా ఉండాలి. కరికులం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత కీ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి. దీంతో పాటుగా కీ అకౌంట్ మేనేజర్ ఉంటుంది. దీంతో పాటుగా ఛానల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా కస్టమర్ సర్వీస్ ఏజెంట్, ఇలాంటి హోదాల్లో మనకు ఉద్యోగ అవకాశాలు అందిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన పార్ట్నర్షిప్ డీటెయిల్స్, ఆ కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కోర్సు మనం చూసుకున్నప్పుడు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఇన్ ఫినిషింగ్ స్కిల్స్ ఫర్ నర్సింగ్ ఎక్సలెన్స్.
నర్సింగ్ అభ్యర్థులకు ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కోర్సు డ్యూరేషన్ అనేది కేవలం 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. సో అర్హతలు మనం పరిశీలించినప్పుడు ఎవరైనా సరే, పాస్అవుట్స్ ఎవరైనా సరే, లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నా సరే, జిఎన్ఎం డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ వారు, దీంతో పాటుగా ఎంఎస్సీ నర్సింగ్ వారు, దీంతో పాటుగా పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఈ విధంగా నర్సింగ్ కోర్సులు చేస్తూ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 to 35 ఇయర్స్ మధ్యగా ఉండాలి. నెక్స్ట్ కరికులం డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ లో మనకు ఏ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు, ఏం నేర్పిస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఆయా రకాల హాస్పిటల్లో, ఇండస్ట్రీలోనే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తున్నారు. దీంతో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి, దీంతో పాటుగా ఐటీ స్కిల్స్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కోర్సు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన అభ్యర్థులకు అడ్వాన్స్ నర్స్ ప్రాక్టీషనర్ హోదా అందిస్తున్నారు. దీంతో పాటుగా స్టాఫ్ నర్స్ హోదా పొందవచ్చు. దీంతో పాటుగా నర్స్ ఎడ్యుకేటర్ ఉద్యోగము, అదేవిధంగా క్లినికల్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగము, ఇలాంటి ఎన్నో రకాల ఉద్యోగాల్లో మనం చేరవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తూ ఉన్నారు అపోలో మెడ్ స్కిల్స్. అపోలో హాస్పిటల్ గ్రూప్ సంబంధించి కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, కొన్ని వేల మందిని హైర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మనం అపోలోలో జాయిన్ కావచ్చు, లేదా మీకు నచ్చిన ఏ హెల్త్ కేర్ రంగంలో అయినా సరే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ముందుగా మీ యొక్క కోర్సు డీటెయిల్స్ ఇక్కడ పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత అప్లై నౌ, ఇక్కడ కనిపిస్తూ ఉన్న అప్లై నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. యూనివర్సిటీకి సంబంధించి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ముందుగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలి. ఆధార్ కార్డు లో మ్యాచ్ అయ్యే విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ టైప్ చేయండి, దాని తర్వాత ఫాదర్ నేమ్ టైప్ చేయండి, ఫోన్ నెంబర్ కంపల్సరీగా అవసరం, దాంతో పాటుగా వాట్సాప్ నెంబర్ కూడా ఖచ్చితంగా టైప్ చేయాలి, ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా టైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేయవచ్చు, లేదా క్యాలెండర్ ఆప్షన్ ద్వారా కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకునే డ్రాప్ డౌన్ మెనూ అందిస్తున్నారు. ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టేట్ కంపల్సరీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అనే ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్ గా ఉంది, కేవలం తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే అవకాశాన్ని అందిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఉండే డిస్ట్రిక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ మెనూలో అన్ని రకాల జిల్లాల పేర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జిల్లా పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి, పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. దీని తర్వాత అత్యంత ముఖ్యమైనది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్ సింపుల్ గా మీరు టిక్ చేయాలి. అభ్యర్థులు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ పాస్ అయితే 12th అనే ఆప్షన్ పై టిక్ చేయండి, లేదా బీఏ చదివి ఉంటే బీఏ ఆప్షన్, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఈ విధంగా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, డిప్లొమా, ఇంకా ఏదైనా ఉన్నప్పుడు అదర్స్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనం టైప్ చేయవచ్చు. ఈ విధంగా టైప్ చేయడం ద్వారా కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ తెలియచేయవచ్చు. దీంతో పాటు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఇక్కడ ఒక కండిషన్ మనం గుర్తుంచుకోవాలి. సో అకాడమిక్ ఇన్ఫర్మేషన్ లో ఏదైనా సరే బ్లాంక్ ఖాళీగా వదిలిపెట్టకుండా ఎన్ఏ నాట్ అప్లికేబుల్ ఈ ఆప్షన్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో అవసరమైన ఆప్షన్స్ ఖచ్చితంగా టైప్ చేయాలి. ఒకవేళ మీకు చెందని ఆప్షన్ ఏదైనా ఉన్నప్పుడు ఎన్ఏ ఇలాంటి 2 లెటర్స్ మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇక్కడ టైప్ చేయాలి, లేదా ఎన్ఏ టైప్ చేయండి. దాని తర్వాత ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఎప్పుడు పూర్తి చేయడం జరిగింది, దానిలో ఉండే ప్రధానమైన సబ్జెక్ట్, దాంతో పాటుగా దానిలో ఉండే పర్సంటేజ్. ఒకవేళ డిగ్రీ అభ్యర్థులు అయితే మీ యొక్క డిగ్రీకి సంబంధించి నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఇక్కడ టైప్ చేయాలి. అదే విధంగా డిగ్రీ ఏ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. సో డిగ్రీలో ఉండే స్పెషల్ సబ్జెక్ట్స్ వివరాలు, దాంతో పాటుగా పర్సంటేజ్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అభ్యర్థులు అయితే దానికి సంబంధించిన కాలేజ్ పేరు, ఏ సంవత్సరంలో పాస్ కావడం జరిగింది, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇలాంటి స్పెషలైజేషన్ ఇన్ కాలేజ్ సంబంధించి, దాంతో పాటుగా పర్సంటేజ్ గా టైప్ చేయాలి. దాని తర్వాత 10th క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో టైప్ చేయండి, ఏ సంవత్సరంలో పాస్ కావడం జరిగింది దానికి సంబంధించి. సిలబస్ అనే ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూ రూపంలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పర్సంటేజ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో 10th క్లాస్ పాస్ అయిన డీటెయిల్స్ మనం ఇవ్వాలి, అదేవిధంగా ఇంటర్ పాస్ అయిన డీటెయిల్స్, ఈ 2 ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డిగ్రీ అభ్యర్థులు అయితే డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, పీజీ వారు అయితే పీజీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సో ఈ విధంగా ఆప్షన్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నప్పుడు, కంపల్సరీగా ప్రతి ఒక్కరు వర్క్ చేయాలని రూల్ ఏం లేదు, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన డిజిగ్నేషన్ రోల్ ఇక్కడ టైప్ చేయండి, లేదా ఎన్ఏ ఇక్కడ టైప్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తే ఆయా కంపెనీకి సంబంధించిన నేమ్, దాంతో పాటుగా ఎన్ని సంవత్సరాలు పనిచేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు. ఫైనల్ కోర్సుకు సంబంధించి ఆప్షన్, మనం ఏ ట్రైనింగ్ పొందాలనుకుంటున్నాము, మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా
కోర్స్ సెలక్షన్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా డ్రాప్ డౌన్ మెనూలో మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతవరకు అనుకున్న కోర్సుల్లో వేర్ హౌస్ టెక్నాలజీకి సంబంధించి, అదే విధంగా కీ కన్సైనర్ సంబంధించి, నర్సింగ్ స్కిల్స్ కు సంబంధించి, దాంతో పాటుగా ఫార్మా అసోసియేట్ కార్యక్రమానికి సంబంధించి ఇలాంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఆప్టిమెట్రిక్ రిటైల్ స్టోర్ అసోసియేట్, ఈ కార్యక్రమాన్ని లెన్స్ కార్ట్ కంపెనీ వారి ఆధ్వర్యంలో త్వరలో అందించబోతున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఆ విధంగా ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క కోర్సు డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో కోర్సు ఏదైనా చేయాలనుకుంటున్నారా, దానికి సంబంధించి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి ఇక్కడ టైప్ చేయండి. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు, లేదా సింపుల్ గా వదిలిపెట్టండి. ఫైనల్ గా సబ్మిట్ అప్లికేషన్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ లో మన రిజిస్ట్రేషన్ అనేది సింపుల్ గా పూర్తవుతుంది. మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా చేయవచ్చు, లేదా కంప్యూటర్ ద్వారా కూడా చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తయిన తర్వాత కోర్సు ను బట్టి మీ యొక్క డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ సంబంధించి, అడ్మిషన్ సంబంధించి మీ యొక్క మొబైల్ ఫోన్ పై ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా మెసేజ్ అనేది అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ ఆయా కోర్సులకు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు, డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ లో డైరెక్ట్ గా సంప్రదించండి, లేదా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఈ ఫోన్ నెంబర్ లో కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీని ద్వారా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.